రాయలసీమకు అతి ముఖ్యమైన జిల్లా అనంతపురం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కరువు కాటకాలకు, వలసలకు కేరాఫ్ అడ్రస్ ఈ జిల్లా. ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు చాలా ఫేమస్. విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా అయిన అనంతపురంలో కరువు, సాగునీటి ఎద్దడి, ఉపాధి లేకపోవటం వంటివి ప్రధాన సమస్యలు. బీసీలు, ఎస్సీలు అధికంగా ఉన్నప్పటికీ ఇక్కడ రెడ్లదే ఆధిపత్యం. ఎన్నో ఏళ్లుగా ఫ్యాక్షన్ ఇక్కడ రాజకీయాలను శాసిస్తోంది. ఈ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2019 ఎన్నికల్లో 12 చోట్ల వైసీపీ, 2 చోట్ల టీడీపీ గెలిచాయి. మరి ఈసారి వైసీపీ వేవ్ కంటిన్యూ అవుతుందా, టీడీపీ పుంజుకుంటుందా, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అనంత ప్రజలు సంక్షేమమే కావాలనుకుంటున్నారా, అభివృద్ధి కూడా జరగాలన్నది వారి అభిమతమా, ఏ నియోజకవర్గంలో ఎవరు ఎలా ఉన్నారు, ఏ స్థానంలో ఎవరికి బలముంది అనేది ఇప్పుడు చూద్దాం. అనంతపురం అర్బన్ చూసుకుంటే ప్రస్తుతం ఆ స్థానానికి అనంత వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ప్రభాకర చౌదరిపై 26,000 ఓట్ల మెజారిటీతో రామిరెడ్డి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం, బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే గెలుపోటములను డిసైడ్ చేస్తారు. ఈసారి టీడీపీ నుంచి ప్రభాకర చౌదరి పోటీ చేయబోతున్నారు. జనసేన నుంచి టీసీ వరుణ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. బలిజ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో జనసేన ఈ సీటును కోరుతోంది. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వానికి, వైసీపీకి వ్యతిరేకత ఉన్నా ఎమ్మెల్యేలకు మాత్రం పాజిటివ్గానే ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. కార్యకర్తలు పనులు కాలేదన్న అసంతృప్తితో ఉన్నారు. నగర మేయర్ పదవిని ఎమ్మెల్యే తన మనిషికే ఇప్పించుకున్నారని మరో వర్గం ఆగ్రహంతో ఉంది. ఇక నగరాన్ని అభివృద్ధి చేయడం, ఫ్లైఓవర్, రోడ్లు నిర్మించడం అనంత వెంకటరామిరెడ్డికి ప్లస్ పాయింట్స్గా మారాయి. టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి విషయానికొస్తే ఆయన ఈగోనే మైనస్ పాయింట్ అనే టాక్ వినిపిస్తోంది. జనసేనతో పొత్తు టీడీపీకి కలిసి రానుంది. కాకపోతే జనసేనకి ఇక్కడ ఇంకా బలమైన నేత అవసరం ఎంతో ఉంది. ఓవరాల్గా చూస్తే జగన్ పాలన, ప్రభుత్వ తీరు పరంగా ఇక్కడ వైసీపీకి నెగిటివ్గా ఉన్నా ఎమ్మెల్యేకు మాత్రం కాస్త పాజిటివ్గానే ఉంది. ప్రస్తుత పరిస్థితులు, సమీకరణాలను బట్టి చూస్తే అనంతపురం అర్బన్లో హోరాహోరీ పోరుండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రారెడ్డిని తప్పించి మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డికి వైసీపీ హైకమాండ్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. కాపు రామచంద్రారెడ్డి తీరు ఆయనకు మైనస్గా మారింది. అవినీతి, పనులు చేయకపోవటం, క్యాడర్కు అందుబాటులో లేకపోవటం వల్లే వైసీపీ ఆయన్ను తప్పించింది. ఇక మెట్టు గోవిందరెడ్డి విషయానికొస్తే ఆయన వ్యక్తిత్వం ప్లస్ పాయింట్గా మారింది. ఇక్కడ పార్టీ క్యాడర్ కూడా యాక్టివ్గానే ఉంది. పథకాల విషయంలో వైసీపీకి పాజిటివ్గా ఉంది. టీడీపీ విషయానికొస్తే పార్టీలో వర్గపోర్ ఎక్కువగా ఉంది. కాల్వ శ్రీనివాసులకు ఇతర నేతల నుంచి వన్ సైడెడ్ సపోర్ట్ అయితే లేదు. జేసీ అల్లుడు దీపక్ రెడ్డి ఈ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే మరో నేత పూల నాగరాజు కూడా టికెట్ అడుగుతున్నారు. వీళ్ళిద్దరూ కాల్వ శ్రీనివాసులతో విభేదిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో వీరి వర్గాల సపోర్ట్ కాల్వకు కీలకం కానుంది. సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతలను ఓట్లుగా మలుచుకుంటేనే టీడీపీకి అవకాశాలు ఉంటాయి. పైగా గత 30 ఏళ్లలో ఇక్కడ వరుసగా 2 సార్లు ఏ పార్టీ గెలవలేదు. ఆ సెంటిమెంట్ ఒక్కటే టీడీపీకి ఆశలు కల్పిస్తోంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ వైసీపీకే విజయ అవకాశాలున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై 2,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రభుత్వ పరంగా చూస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం కావడంతో అభివృద్ధి లేదు. సాగునీరు అందించకపోవటం కూడా మైనస్గా మారింది. పథకాలపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి ఇంటి పోరు బాగా ఉంది. ఆయన కుమారుడి వల్ల అన్నదమ్ముల్లో విభేదాలు రావడంతో క్యాడర్ గందరగోళంలో ఉంది. విశ్వేశ్వరరెడ్డి తమ్ముడు మధు టికెట్ అడుగుతున్నారు. ఇక పయ్యావుల కేశవ్ విషయానికొస్తే ప్రజలకు అందుబాటులో ఉండడనే చెడ్డ పేరుంది. పైగా ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండదనే సెంటిమెంట్ ఉంది. దీంతో పాటు గత 3 ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ
2000 కంటే తక్కువగానే ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈసారి కూడా ఉరవకొండలో టఫ్ ఫైట్ గ్యారంటీ అని చెబుతున్నారు. గుంతకల్ నియోజకవర్గానికి వై వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ముస్లిం, బోయా, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే గెలుపోటములను డిసైడ్ చేస్తారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన జితేందర్ గౌడ్ మరోసారి టీడీపీ తరపున బరిలోకి దిగబోతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం ఇక్కడ వైసీపీకి మైనస్ గా మారింది. పైగా సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఎమ్మెల్యే అవినీతి, సెటిల్మెంట్ల వంటివి కూడా మైనస్ గా మారాయి. పార్టీ క్యాడర్ కు కూడా సరిగా పనిచేయలేదంటూ ఎమ్మెల్యేపై విమర్శలున్నాయి. ఇక్కడ కూడా పథకాలపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. అటు జితేందర్ గౌడ్ పై జనం పాజిటివ్ గానే కనిపిస్తున్నారు. అయితే టీడీపీ తరపున జీవానందరెడ్డి, వెంకట శివుడు యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే గుంతకల్లులో టీడీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిత్యం వార్తల్లో ఉండే నియోజకవర్గం తాడిపత్రి. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. తాడిపత్రిలో ముస్లిం, రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రభుత్వ పరంగా చూస్తే పెద్దగా వ్యతిరేకత లేదు. జేసీ, పెద్దారెడ్డి మధ్య వివాదమే ఇక్కడ రాజకీయాలను ఆకర్షిస్తుంటుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉండడం, పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉండడంతో చాలా వరకు పనులు ముందుకు సాగడం లేదనే ప్రచారముంది. సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత తప్ప ఇక్కడ వైసీపీకి పెద్దగా మైనస్ పాయింట్స్ లేవు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రజలతో కలిసిపోయి అందరితో కలివిడిగా ఉంటాడనే పేరుంది. జేసీ వర్గానికి ఇక్కడ పెద్దగా గ్రాఫ్ పెరిగినట్టు కనిపించడం లేదు. ప్రభుత్వ పరంగా, జగన్ పాలన పరంగా వైసీపీకి ప్రతికూలంగా ఉన్న ఎమ్మెల్యే పరంగా చూస్తే తాడిపత్రి సీటు మరోసారి వైసీపీదే అనే అంచనాలు బలపడుతున్నాయి. సింగనమల నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఎస్సీ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి వైసీపీ హైకమాండ్ పద్మావతిని తప్పించి వీరాంజనేయులకు అవకాశం ఇచ్చింది. టీడీపీ తరపున మరోసారి బండారు శ్రావణి బరిలోకి దిగబోతున్నారు. వైసీపీలో ఇంటిపోరు ఎక్కువగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివారెడ్డి కనుసన్నల్లోనే ఇక్కడ రాజకీయం నడుస్తుంది. గత ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి చెందిన పద్మావతికి సీటిచ్చిన అధిష్టానం ఈసారి మాదిగ సామాజిక వర్గానికి కేటాయించింది. కొత్త అభ్యర్థి కూడా సాంబశివారెడ్డి అనుచరుడే. అందుకే వైసీపీలోని మరో వర్గం అసంతృప్తితో ఉంది. సాంబశివారెడ్డి ఆధిపత్య ధోరణి వైసీపీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అభ్యర్థి కూడా మైనస్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. పథకాలపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఇక టీడీపీ అభ్యర్థి శ్రావణి విషయానికొస్తే ప్రజల్లో ఆమెకు మంచి పేరుంది. అందరికీ అందుబాటులో ఉండడం, నిత్యం జనంలో తిరుగుతూ ఉండడంతో ఆమె గ్రాఫ్ పెరుగుతోంది. అయితే టీడీపీలోని కొందరు నేతలు ఆమెను అడ్డుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు అన్న ప్రచారముంది. ఓవరాల్ గా చూస్తే సింగనమలలో టీడీపీకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఉషశ్రీ చరణ్ టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడుపై 19,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కురా, బోయా, ఎస్సీ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉషశ్రీ చరణ్ ను తప్పించి వైసీపీ హైకమాండ్ అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను బరిలోకి దింపుతోంది. టీడీపీ నుంచి ఉమామహేశ్వర నాయుడు పోటీ చేయనున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, మంత్రి అయినా ఉషశ్రీ చరణ్ తమకేమీ చేయలేదనే అసంతృప్తితో జనం ఉన్నారు. ఉషశ్రీ చరణ్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందునే ఆమెనిక్కడి నుంచి తప్పించారు. పైగా పార్టీ క్యాడర్లో అసమ్మతి బాగా ఉంది. క్యాడర్ను కూడా దగ్గరకు రానివ్వరనే చెడ్డపేరు ఉషశ్రీకుంది. వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ తలారి రంగయ్యకు సౌమ్యుడిగా పేరుంది. కానీ జనంలో ఉండరు, నాన్ లోకల్ కావటం ఆయనకు మైనస్ అవుతోంది. టీడీపీ అభ్యర్థికి కాస్త పాజిటివ్ గా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి పోటీ చేసి 28,000 పైగా ఓట్లు దక్కించుకున్నారు. ఇప్పుడేపీలో కాంగ్రెస్ యాక్టివ్ అవుతూ ఉండడంతో మరోసారి ఆయన పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీతో విసిగిపోవటం వల్ల ఓటర్లు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇక్కడ
టీడీపీకి విజయావకాశాలు కనిపిస్తున్నాయి.